ఉత్సవాలపై టీఆర్ఎస్ సర్కార్ ఆంక్షలు నిర్బంధాలకు వ్యతిరేకంగా విశ్వ హిందూ పరిషత్ చేపట్టే నిరసనలకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపు మేరకు సోమవారం ఉదయం శేలింగంపల్లి నియోజకవర్గం హైదర్నగర్ హెచ్ఎంటీ రామాలయం కుక్కట్పల్లి నియోజకవర్గం రామాలయం వద్ద నల్ల జెండాలు ప్లకార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వంకు వ్యతిరేకంగా సభ్యులు మాట్లాడారు. గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప మోరియా, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై, హిందూలత చలగాత్తమా, ఖబర్దార్ ఖబర్దార్, హిందూలత చలగాత్తమా, ఖబర్దార్ ఖబర్దార్, కేసీఆర్ ని ఎంత పోక్కడా, నశించాలి, కేసీఆర్ ని ఎంత పోక్కడా, నశించాలి, కేసీఆర్ డౌన్ డౌన్, కేసీఆర్ డౌన్ డౌన్, గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప మోరియా, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప మోరియా. జై శ్రీరామ్. ఈరోజు విశ్వ హిందూ పరిషత్, అదేవిధంగా హైదరాబాద్ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ పిలుపు మేరకు జైరాబాద్ పరిసర ప్రాంతంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఈ కరోనా మహమ్మారి పేరుతోటి హిందువుల యొక్క పండుగలపైన తెలంగాణ ప్రభుత్వం ఏదైతే అణచివేత ధోరణి అవలంబిస్తుందో ఇది సమంజసం కాదు అని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ పక్షాన ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. కేవలం హిందువుల పండుగ వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి షాకులు చెప్పేసి పోలీసులతోటి ఈ హిందువుల పండుగలను అణిచివేయాలని చూసినటువంటి తెలంగాణ ప్రభుత్వంకు రాబోయే రోజులలో నాడు నైజాం సర్కారు పట్టినటువంటి గతే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ తరఫున హెచ్చరిస్తున్నాను. ఈనాడు విశ్వ హిందూ పరిషత్తు దేశవ్యాప్తంగా కరోనా యొక్క మహమ్మారి యొక్క దృష్టిలో పెట్టుకుని సోషల్ డిస్టెన్స్ను పాటిస్తూ ఈ పండుగలు చేసుకోవాలని పిలుపునిస్తే తెలంగాణ ప్రభుత్వము ఈ పేరుతోటి మంటపాలను అడ్డుకోవడం లేక గణేష్ ఉత్సవాలను అడ్డుకోవడం లాంటి కార్యక్రమాలు చేస్తుంది. ఇది సమంజసం కాదు. అదేవిధంగా అధికార పార్టీ ఉన్నటువంటి హిందూగాళ్ళు బొందుగాళ్ళ అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. ఇంత చేసినప్పటికీ కూడా అధికార పార్టీ ఉన్నటువంటి హిందువులు ఎందుకు మౌనం వహిస్తారు? ఇక్కడ ఉన్నటువంటి హిందువుల ఓట్లు మీకు అవసరం లేదా అని చెప్పేసి ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ తరఫున వారికి ప్రశ్నిస్తున్నా. ఇది సమంజసం కాదు. ఇలాంటి ధోరణి మానుకోకపోతే రాబోయే రోజులలో కేసీఆర్కు టీఆర్ఎస్కు నిజామాబాద్లో పట్టినటువంటి గతిని యావత్తు తెలంగాణలో చవి చూడాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను విశ్వ హిందూ పరిషత్ తరఫున హెచ్చరిక చేస్తున్నాను. జై శ్రీరామ్.